హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఏ విధంగా రేషన్ ఇచ్చారో ఈ ప్రభుత్వంలో కూడా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదే విధంగా ప్రారంభించారు. అయితే ఈ నెలకు సంబంధించి, ఆగస్టు నెలకు సంబంధించి ఉచిత రేషన్తో పాటు 3,000 రూపాయల డబ్బులను, అదేవిధంగా సరుకులను కూడా పంపిణీ చేయబోతున్నారు. అయితే ఈ సరుకులు, ఈ డబ్బులు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ముఖ్యంగా అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పాత రేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే పాత రేషన్ను కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా కొత్త రేషన్ కార్డులు మాత్రం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొదలు కాలేదు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో మాత్రమే పంపిణీ చేస్తున్నారండి. అదేవిధంగా మీకు కొత్త రేషన్ వచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారికి ఇంటి దగ్గరికి వచ్చి రేషన్ పంపిణీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పోతే 2 రోజులు మాత్రమే టైం ఉంది కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక సరుకులను అయితే పంపిణీ చేయబోతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉచిత రేషన్ పంపిణీతో పాటు 3,000 రూపాయల డబ్బులను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుందండి. ఇప్పటికే ఎవరికైతే ముప్పు ప్రాంతాలకు చెందిన వారైతే ఉంటారో వారికి 25 కేజీల బియ్యాన్ని అందించమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. అదేవిధంగా ఆహార ధాన్యాలు, కందిపప్పు, నూనె, చక్కెర లాంటి నిత్యావసర సరుకులతో పాటు 3,000 రూపాయలు కూడా అందించమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందండి. అయితే ఆగస్టు 1వ తేదీ నుంచి ఇచ్చే బియ్యంతో పాటు వారికి అదనంగా 25 కేజీల బియ్యంతో పాటు అదనంగా ఈ యొక్క నిత్యావసర సరుకుల్ని ఇవ్వమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందండి. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వరద వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి 3,000 రూపాయలు ఆర్థిక సాయం అందించమని చెప్పినాడు. అలాగే ఆయా జిల్లాల్లో మంత్రుల నష్టపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించమని ఆదేశించడం జరిగింది. ఇలా వరద వల్ల నష్టపోయిన పంట రైతులకు మేము ఆడుకుంటాము అని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాట ఇవ్వడం అయితే జరిగిందండి. అలాగే ఎవరికైతే ఈ వర్షాల వలన నష్టపోయిన రైతులకు వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు వెళ్ళి నష్టపోయిన పంట వివరాలు నమోదు చేసుకోవాలని, అలా చేసిన వాటికి మాత్రమే ఆర్థిక సహాయం అందించే విధంగా ఉంటామని ఈ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం అయితే జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఎలాగైతే ఇంటి వద్దకే వచ్చి రేషన్ పంపిణీ చేస్తారో ఈ నెలకి కూడా సంబంధించిన రేషన్ కూడా ఇంటి వద్దకే ఇవ్వడం జరగబోతుంది. దీనితో పాటుగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క ఇంటికి 3,000 రూపాయలతో పాటు 25 కేజీల బియ్యాన్ని అదనంగా ఇవ్వబోతున్నారు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఏపీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు.